Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక సోనియా చాప చుట్టేయడమే బెటర్ అవును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోతోంది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు నమ్మడం లేదు అన్న ఆయన వ్యాఖ్యలు నిజమవుతున్నాయి వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇక దేశంలో రాజకీయంగా కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఇందుకు నిదర్శనం బీజేపీపై ఉన్న వ్యతిరేకతను కాస్త కూడా కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోయింది పార్టీలు నెలకొన్న అంతర్గత విభేదాలు నాయకత్వం లేమి వంటి కారణాలు కాంగ్రెస్ పార్టీని ముంచేశాయని చెప్పాలి ఉత్తరప్రదేశ్లో కనీస ప్రభావం కూడా కాంగ్రెస్ చూపించలేకపోయింది ఉత్తరప్రదేశ్లో గత మూడేళ్లుగా ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు ఊరూరా తిరిగి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు కానీ ఆ శ్రమ ఫలితాల్లో కనిపించలేదు యూపీ ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదు బీజేపీ ప్రభుత్వంపై కొద్దో గొప్ప ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోలేకపోయింది రాహుల్ గాంధీ విస్తృతంగా చేసిన పర్యటనలు కూడా ప్రభావం చూపలేకపోయాయి ఐదు రాష్ట్రాల్లో కేవలం గోవాలో తప్ప కాంగ్రెస్ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది గోవాలో కూడా సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఊహించనిది లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్ని మరింత నిరాశపరిచాయి ప్రధానంగా రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టకపోవడం సీనియర్లంతా తిరుగుబాటు జెండా ఎగరవేయడం వంటి కారణాలు ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి మోడీకి ధీటైన నాయకుడిగా రాహుల్ గాంధీని ప్రజలు చూడలేకపోతున్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అధికారంలోకి వచ్చే వీలున్న పంజాబ్ను కూడా కాంగ్రెస్ చేజేతులు నాశనం చేసుకుంది ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చడం కాంగ్రెస్ నేతల్లో విభేదాలను సకాలంలో పరిష్కరించలేకపోవడం వంటి కారణాలతో పంజాబ్ను కూడా కాంగ్రెస్ కోల్పోవలసి వచ్చింది ఈ ఎన్నికల ఫలితాలకు కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమే అని స్పష్టంగా చెప్పవచ్చు